ఎన్నికలు భారత ప్రజాస్వామ్యానికి గుండె మరియు ఆత్మలాంటివి. అధికారులు ఇందుకు ఏర్పాట్లు చేయడంలో వీటిని రహస్యంగా మరియు ఒక నిర్దిష్ట విధానంలో చేస్తారు. ఇతను రవికుమార్. ఇతను ప్రిసీడింగ్ అధికారిగా నియమింపబడ్డాడు. పోలింగ్ సిబ్బంది పని ఎన్నికలకు చాలా రోజుల ముందే మొదలవుతుంది. అది ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కొనసాగుతుంది. అతని విధులను మొదటి నుంచి తెలుసుకుందాం. ఎన్నికల నిర్వహణలో అతని విధులు, బాధ్యతలు తెలుసుకోవడంతో ప్రయాణం మొదలవుతుంది. నియామకం అనంతరం ఎన్నికల ముందు సన్నాహాలు, రవికి శిక్షణ మొదలవుతుంది. ఎన్నికల నియమాలు, నిబంధనలు, విధానం, అలానే ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడం ఇతనికి అతని పాత్ర గురించి తెలుసుకోవడానికి 3 శిక్షణా తరగతులకు హాజరు కావలసి ఉంటుంది. ఒక సంక్లిష్టమైన ఎన్నికల సమూహంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, 3 ఎన్నికల అధికారులు ఉంటారు. అదేవిధంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 5 ఎన్నికల అధికారులను ఎంపిక చేస్తారు. అతను ఎన్నికలకు సంబంధించిన అన్ని పుస్తకాలు, కరవత్రాలు చదవాలి. మొదటి దశలో యాదృచ్ఛిక ఎంపిక. ఎన్నికల అధికారుల ఎంపిక యాదృచ్ఛిక ఎంపిక ద్వారా జరుగుతుంది. మొదటి దశలో అర్హత కలిగిన వారి జాబితాను డేటాబేస్ ద్వారా ఎంపిక చేస్తారు. మేము అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు ప్రకటించము. ఎంపిక కాబడిన పోలింగ్ అధికారి పిఓ లేదా ప్రిసైడింగ్ అధికారి పిఆర్ఓ అధికారికి శిక్షణ, స్థలం మరియు సమయం తెలియజేయబడతాయి. ఈ లేఖ సిద్ధం చేయబడుతుంది. 2వ దశ యాదృచ్ఛిక ఎంపిక. ఎన్నికల సిబ్బంది 2వ దశ యాదృచ్ఛిక ఎంపిక ద్వారా నియమిస్తారు. ఇది ఎన్నికలు 6 లేదా 7 రోజుల ముందు జరుగుతుంది. ఈ సమయంలో ఏసీ అంటే అసెంబ్లీ నియోజకవర్గం తెలుస్తుంది, కానీ ఖచ్చితమైన ఎన్నికల కేంద్ర సమాచారం మాత్రం తెలియదు. ఈ దశలో పర్యవేక్షకులు అవసరమవుతారు. మూడవ దశ యాదృచ్ఛిక ఎంపిక. 3వ దశ యాదృచ్ఛిక ఎంపికలో ఎన్నికల కేంద్రాల వారీగా ఎన్నికల సిబ్బంది ఎంపికను పూర్తి చేస్తారు. మరోసారి పరిశీలకులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎన్నికల సిబ్బందిని పంపించుట మరియు ఎన్నికల సామాగ్రి సేకరించుట. ఈవీఎం ఎన్నికలకు కనీసం 1 రోజు సామాగ్రిని తీసుకోవాలి. రవి మరియు అతని టీంకు ఫోటో ఉన్న గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అత్యంత ముఖ్యంగా తీసుకోవలసినవి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు. దీనిలో 2 భాగాలుంటాయి, బ్యాలెట్ యూనిట్ బియు మరియు కంట్రోల్ యూనిట్ సియు. ఈవీఎంలు వీవీప్యాట్లను కూడా కలిగి ఉంటాయి. ఇది ఓటరుకు పారదర్శకతను, తన ఓటును సరిచూసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. రవి ఈవీఎంలను తీసుకెళ్లే పెట్టెను అంటించి ఉన్న సమాచారాన్ని సరిచూసుకున్నాడు. అవి అతనికి కేటాయించబడిన ఎన్నికల కేంద్రానివేనని నిర్ధారించుకున్నాడు. అలానే అవి సరిగా సీల్ వేయబడి ఉన్నాయని కూడా నిర్ధారించుకున్నాడు. వీటిని తీసుకునే ముందు పిఆర్ఓ ఈవీఎం పనిచేస్తుందా అని సరిచూసుకోవాలి. బ్యాటరీ సరిగా పనిచేస్తుందా, ఈవీఎం సమయాన్ని పరిశీలించాలి. ఈవీఎంలలో ఏవైనా లోపాలున్నా లేదా అతని పోలింగ్ కేంద్రానికి సంబంధించినవి కాకపోయినా వెంటనే సంబంధిత న్యాయమూర్తికి లేదా రిటర్నింగ్ అధికారికి ఇచ్చేయాలి.
యంత్రంలో చేయదగినవి చేయకూడనివి తెలుసుకోవడం ఈఆర్ఓకు ఉపయోగపడుతుంది. ఈవీఎం చేయదగినవి మరియు చేయకూడనివి. చేయకూడనివి: సీళ్లు, అంచులపై అనవసరపు ఒత్తిడి కలిగించరాదు. బలవంతంగా మూతలను ఎక్కడా తెరవకూడదు. ఈవీఎంలను హీటర్లు లేదా ఇతర వేడి వస్తువుల దగ్గర ఉంచకూడదు. సీల్ వేసేటప్పుడు వ్యాక్స్ ఈవీఎంలపై పడకుండా జాగ్రత్త పడాలి. కంట్రోల్ విభాగం నుంచి విద్యుత్ యంత్రాన్ని తొలగించకూడదు. సీయు లెక్కింపు బల్లపైకి వచ్చే వరకు బయటి కాగితపు సీల్ను తొలగించకూడదు. తీగలను వ్యతిరేక దిశలో బలవంతంగా బిగించే ప్రయత్నం చేయకూడదు. హార్డ్ కనెక్టర్కు ఉన్న స్ప్రింగ్ తరహా స్విచ్ను నొక్కకుండా అంతర్గత తీగలను లాగే ప్రయత్నం అస్సలు చేయకూడదు. ఓటర్ల జాబితా: పీఆర్ఓలకు ఓటర్ల జాబితా అనేది అత్యంత ముఖ్యమైనది. రవి 3 కాపీలను తీసుకున్నాడు. ఒకవేళ పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే 5 కాపీలు కావాలి. వీటిని ఓటర్ల జాబితా కాపీ చేయబడిన సమాచార జాబితా అంటారు. ఈ జాబితాలో పీబీ, సిఎస్వి, ఈడీసీ ఓటర్ల పేర్లు స్పష్టంగా ఉంటాయి. అలానే ప్రాక్సీ ఓటర్లెవరైనా ఉంటే ఆ జాబితా కూడా తీసుకోవాలి. ఓటర్ల జాబితా తీసుకున్న తరువాత పీఆర్ఓ రవి పూర్తిగా నిర్ధారించబడినవి అని నిర్ధారించుకోవాలి. అదేవిధంగా పేర్లు వరుస సంఖ్యలో ఉన్నాయా, ముద్రించబడిన ఓటర్ల వరుస సంఖ్య సరిగా లేకపోయినా, కొత్తగా చేర్చబడిన వారి సంఖ్య లేకపోయినా, తొలగించబడిన వాటిని సరిగా గుర్తించకపోయినా, గుర్తించబడిన ఓటర్ల జాబితా రవి తనకు ఇచ్చిన ఓటర్ల జాబితాలో గుర్తింపు పొందిన ఆర్ఓ లేదా ఏఆర్ఓ సంతకం సరైన రీతిలో ఉందో లేదో సరిచూసుకోవాలి. ఇతర సామాగ్రి: రవి టెండర్ ఓట్ల కోసం 20 బ్యాలెట్ పేపర్లను తప్పకుండా అతని ఎన్నికల కేంద్రానికి తీసుకువెళ్లాలి. అతను ఏఎస్డీ జాబితా తీసుకోవాలి. దీనిలో హాజరు కాని, మార్చబడిన మరియు చనిపోయిన ఓటర్లు, అలానే ఎన్నికల అభ్యర్థులు మరియు అతని ప్రతినిధులు, ఫోటో ఉన్న గుర్తింపు పత్రాలు మరియు వాటిపై సంతకం ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ఇంకా అతని బృందం తీసుకోవలసిన ఎన్నికల సామాగ్రి చాలా ఉంది. ఎన్నికల సామాగ్రి: ఎన్నికల సామాగ్రి జాబితా, ఓటర్ల జాబితా పుస్తకం ఫామ్ 17 ఒకటో పుస్తకం, ఓటర్ల స్లిప్లు 1600, పనిచేస్తున్న ఓటర్ల జాబితా కాపీలు, వర్గీకరించబడిన సర్వీస్ ఓటర్లు లేదా సిఎస్వి ఉంటే వాటి జాబితా, 10 ఓట్ల కోసం బ్యాలెట్ పేపర్లు 20, 10cc కలిగిన 2 ప్రత్యేకమైన ఇంకు డబ్బాలు, సియు కొరకు చిరునామా కలిగిన ట్యాగులు 5, బియు కొరకు చిరునామా కలిగిన అడ్రస్ ట్యాగులు 4, ప్రత్యేకమైన ట్యాగులు 3, ఈవీఎంల కోసం ఆకుపచ్చ కాగితం ట్యాగులు 4, బయటి కాగితం స్క్రిప్ట్ సీళ్లు 3, స్వస్తిక్ ముద్ర కలిగిన రబ్బర్ స్టాంపు 1, ఊదారంగు కలిగిన స్టాంప్ ప్యాడ్ 1, ప్రిసైడింగ్ అధికారికి మెటల్ స్టాంప్ 1, ప్రిసైడింగ్ అధికారి యొక్క డైరీ 1, గుర్తించదగిన మార్కు కలిగిన రబ్బర్ స్టాంప్ 1. రవి అన్ని చట్టబద్ధమైన, చట్టబద్ధం కాని ధృవీకరణ పత్రాలను సరిచూసుకున్నాడు. ఈ కాగితాలు ఎన్నికల ప్రణాళికను సక్రమంగా నిర్వహించడానికి ఎంతో ముఖ్యమైనవి. ఫారాల జాబితా: పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ఫామ్ 7A 2, ఛాలెంజ్ ఓట్లు ఫామ్ 14 2, అంధ మరియు బలహీనమైన ఓటర్లకు ఫామ్ 14A 2, టెండర్ ఓటర్ల జాబితా ఫామ్ 17B 2, రికార్డు చేసిన ఓట్ల ఖాతా ఫామ్ 17C 10, ఉపయోగించిన పేపర్ సీళ్లు 2, ఛాలెంజ్ ఓట్ల ఫీజుకు సంబంధించి రిసిప్ట్ పుస్తకం 1, ఎస్హెచ్ఓకు లేఖ 4, ఎన్నికల ముందు మరియు ఎన్నికలు ముగిసిన తరువాత ప్రిసైడింగ్ ఆఫీస్ ఇచ్చే డిక్లరేషన్ 1 నుంచి 4 భాగాలు 2 సెట్లు, ఓటర్ వయసు నిర్ధారించే ధృవీకరణ పత్రాలు 2, ధృవీకరణ ఇచ్చిన తరువాత ఓటు వేసిన లేదా తిరస్కరించబడిన ఓటర్ల జాబితా 10, అంధ మరియు బలహీనమైన ఓటర్ల సహాయకుడి ధృవీకరణ పత్రాలు 10, ఎన్నికల ఏజెంట్ల పాస్లు ఒక్కో అభ్యర్థికి 2, విజిట్ షీట్లు 2. నియోజకవర్గం పరిశీలకునికి లేదా ఆర్ఓకు ప్రిసైడింగ్ అధికారులు సమర్పించాల్సిన అదనపు 16 పాయింట్ల నివేదిక నమూనా.
ఈ ఫారాలను ఎన్నికల కేంద్రానికి తీసుకుని వెళ్లడానికి వీలుగా అవసరమైన కవర్లను కూడా తీసుకోవలసి ఉంటుంది. కవర్ల వివరాలు. చిన్న చట్టబద్ధమైన కవర్లు SE8 1, ఎన్నికల జాబితా గుర్తుగల కవర్లు SE8 1, ఎన్నికల జాబితా ఇతర కాపీల కొరకు SE8 1, టెండర్ బ్యాలెట్ పేపర్ మరియు టెండర్ ఓట్ల జాబితా కోసం 1, ఎన్నికల ముందు తరువాత ప్రిసైడింగ్ అధికారి ధృవీకృత పేపర్ల కోసం SE7 1, నమోదైన ఓట్ల జాబితా కోసం SE5 1, ఛాలెంజ్డ్ ఓట్ల కోసం SE5 1, ఉపయోగించని లేదా దెబ్బతిన్న కాగితం సీళ్ల కోసం SE5 1, ఎన్నికల ఏజెంట్ల నియామక పత్రాల కోసం SE6 1, అంధ లేదా బలహీనమైన ఓటర్ల కోసం SE5 1, ప్రిసైడింగ్ అధికారుల డైరీ SE6 1, ఎన్నికల బాధ్యతల సర్టిఫికెట్ SE5 1, రసీదు పుస్తకము మరియు వచ్చిన నగదు SE6 1, సహచరుల ప్రకటనకు SE5 1, ఇతర అవసరాల కోసం చిన్న కవర్లు SE7 1, ఓటర్ల రిజిస్టర్ కోసం 17A, ఓటర్ల సంతకాలు చేసిన జాబితా కోసం SE8 1, 40వ నిబంధన ప్రకారం PRO సంక్షిప్త సమాచారం కోసం SE6 1, ఖాళీ కవర్లు SE7 2 మరియు SE8 3, ఉపయోగించని బ్యాలెట్ పేపర్ల కోసం SE7 5, RO ఏదైనా కాగితాలను సీల్ కవర్లో ఉంచాలనుకుంటే 1, ఉపయోగించని లేదా దెబ్బతిన్న ప్రత్యేకమైన ట్యాగుల కోసం SE7 1, ఉపయోగించని లేదా దెబ్బతిన్న ప్రత్యేకమైన స్క్రిప్ట్ సీల్ కోసం SE7 1. రవి, అతని సహచరులు వీటన్నింటినీ పరిశీలించుకుంటున్నారు. స్టేషనరీ జాబితా. సాధారణ పెన్సిల్ 1, బాల్ పెన్నులు 3 బ్లూ 1 ఎరుపు, ఖాళీ కాగితాలు 8, పిన్నులు 25, అగ్గిపెట్టె 1, సీలింగ్ వ్యాక్స్ 6 పుల్లలు, ఓటింగ్ గదుల నిర్మాణానికి సంబంధించిన పరికరాలు 2 మరియు 2 మొత్తం 4 సెట్లు, గమ్ డబ్బా 1, బ్లేడ్ 1, కొవ్వొత్తులు 4, 2 రకాల దారాలు 20 మీటర్లు, స్కేలు 1, కార్బన్ పేపర్లు 3 పేపర్లు, ఆయిల్ తదితరాలను శుభ్రపరచడానికి గుడ్డలు 3, ప్యాకింగ్ పేపర్లు 2, ఇంక్ బాటిల్ తీసుకెళ్లడానికి కప్పు లేదా ఖాళీ డబ్బా లేదా ప్లాస్టిక్ డబ్బా 1, డ్రాయింగ్ పిన్నులు 24, రబ్బర్ బ్యాండులు 20, సెల్లోటేప్ 1, తనిఖీ జాబితా 2. రవాణా సౌకర్యం ఏర్పాటు కాగానే వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేయటం. పోలింగ్కు ముందు రోజు రవి మరియు అతని సహచరులు పటిష్టమైన భద్రత మధ్య ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు. ఎన్నికల సిబ్బంది ఎన్నికలకు కనీసం 2 గంటల ముందు ఏర్పాట్లు చేసుకోవాలి. రోజే ఎన్నికల కేంద్రానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేయడం మంచిది. అందుకు అనుగుణంగా రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. నిర్ణీత సమయానికంటే ముందు ఈవీఎంలు తెరవకూడదు. ఎవరైనా ఎన్నికల అధికారి విధులకు రాకపోతే PRO స్థాయి అధికారి ఎవరినైనా ఆ స్థానంలో నియమించుకుని జిల్లా ఎన్నికల అధికారికి తెలియపరచాలి. ఆ వ్యక్తి ఏ అభ్యర్థికి అనుబంధంగా పనిచేసి ఉండకూడదు. ఎన్నికల కేంద్రం తనిఖీ. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగడానికి, నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మార్పులు చేయవచ్చు.
ఓటర్లు వేచి ఉండడానికి సరైన స్థలం ఉండాలి. పురుషులు స్త్రీలకు వేర్వేరుగా వేచి ఉండే స్థలాలు ఉండాలి. ఓటర్లు రావడానికి వెళ్లడానికి వేర్వేరు దారులు ఉండాలి. ఎన్నికల కేంద్రాలలో సరైన వెలుతురు ఉండేలా చూడాలి. ఓటర్లు రావడానికి వెళ్లడానికి దారులు అనుకూలంగా ఉండాలి. మొత్తం క్రమం కనిపించేలా ఏజెంట్ల సీట్లు ఉండాలి. ఓటరు ఓటింగ్ ప్రక్రియ కనిపించేలా ఇలా ఉండాలి. ఓటర్లు ఓటు వేసే విధానం మాత్రం కనిపించకూడదు. ఓటు వేసే ప్రాంతం రహస్యంగా ఉండేలా ఏర్పాటు చేయాలి. ఓటు వేసే ప్రాంతంలో 23 అంగుళాల వెడల్పు, 23 అంగుళాల ఎత్తుతో గదిలా ఉండాలి. ఒకవేళ మంచి స్థితిలో ఉన్న అట్టపెట్టెలను సైతం ఓటు వేసే గదులుగా మార్చవచ్చు. ఓటు వేసే గది కంట్రోల్ యూనిట్ ఉన్న ప్రాంతానికి నిర్దిష్టమైన దూరంలో ఉండాలి. బియు, సియులను కలిపే తీగలు ఓటర్లు సంచరించే వైపు ఉండకూడదు. అలానే తీగ మొత్తం బయటకు కనిపించేలా ఉండాలి. ఒకవేళ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగితే వేర్వేరు ఈవీఎంలు, వేర్వేరు ఓటు వేసే గదులు ఏర్పాటు చేయాలి. స్పష్టంగా కనిపించేలా పెద్ద అక్షరాలతో రాయాలి. ఒకే ఎన్నికలు అయితే క్రమం ఇలా ఉండాలి. ఎన్నికల సిబ్బంది పోలింగ్ ముగిసే వరకు రాజకీయ నాయకుల ఫోటోలు లేదా గుర్తులు లేదా నినాదాలను తొలగించాలి. ఎన్నికల కేంద్రంలో వంటలుండటం, అగ్ని సంబంధ వస్తువులను అనుమతించకూడదు. కేవలం పోలింగ్ సామాగ్రి లేదా ఈవీఎంలు సీల్ వేయటానికి కొవ్వొత్తి మాత్రమే అవసరమవుతుంది. సరైన ఏర్పాట్లు ఉన్నాయని నిర్ధారించుకోవాలి. రవి వ్యక్తిగతంగా ఎన్నికల కేంద్రం బయట తప్పనిసరి నిబంధనలు అతికించాడు. ఈ నోటీసులలో ఎన్నికల ప్రాంతం, ఓటర్ల వివరాలు ఉంటాయి. ఫామ్ 7A రూపొందించిన పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, గుర్తులు కూడా ఉంటాయి. కనీస అవసరాలు. ఎన్నికల కేంద్రంలో కల్పించే కనీస ప్రాథమిక అవసరాలు లేదా BMF: ఏటవాలదారి, త్రాగునీరు, సరైన సామాగ్రి, సరైన వెలుతురు, సమాచార కేంద్రం, సరైన మరుగుదొడ్లు, టాయిలెట్లు, ఓటర్ల లైన్ కోసం షెడ్డులు. ఎన్నికల కేంద్రంలోకి ఎవరు ప్రవేశించవచ్చు? ప్రిసైడింగ్ అధికారి కేవలం క్రింది వ్యక్తులను మాత్రమే ఎన్నికల కేంద్రంలోకి అనుమతిస్తారు. 1 ఓటర్లు, 2 ఎన్నికల అధికారులు, 3 పోటీ చేసే అభ్యర్థులు, 4 ప్రతి అభ్యర్థికి ఒక ఎన్నికల ఏజెంటు ఒకసారి మాత్రమే, 5 ఎన్నికల కమిషన్ వ్యక్తులు ధృవీకరించిన లేఖలో ఎన్నికల కేంద్రంలోకి అనుమతిస్తారు, 6 విధులు నిర్వహిస్తున్న ప్రజాసేవకులు, 7 ఓటర్లు తమ వెంట తీసుకుని వచ్చే చిన్నపిల్లలు, 8 ఎవరి సహాయం లేకుండా ఓటు వేయలేనివారు, అంధులు, బలహీనులకు సహాయకులుగా వచ్చేవారు, 9 ఓటర్లను గుర్తించడానికి లేదా ఓటర్లను ఓటింగ్ కేంద్రాల వద్దకు తీసుకురావడానికి వచ్చే సహాయకులు. పోలీసులు మరియు సెక్యూరిటీ అధికారులు, PRO పిలవకుండా ఎన్నికల కేంద్రంలోకి రాకూడదు. ఎన్నికల కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు. పోలింగ్ కేంద్రంలోని భద్రతా ఏర్పాట్ల గురించి ఇప్పటికే తెలుసు. ఇది PRO పరిధిలో ఉంటుంది. సెంట్రల్ పోలీస్ ఫోర్స్ లేదా CPF ను ప్రాథమికంగా ఎన్నికల కేంద్రాన్ని రక్షించడం, ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి పంపే బాధ్యత తీసుకుంటుంది. PRO వీరి సేవలు అవసరమనుకుంటేనే వీరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాలి. నిర్దేశించబడిన రక్షణా సిబ్బంది ఎన్నికలు ప్రారంభానికంటే ముందే వస్తారు. CPF సిబ్బంది లేదా రక్షణా సిబ్బంది ఎన్నికల కేంద్రం ద్వారం దగ్గరుండి లోపల జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను గమనిస్తూ ఉంటారు. రక్షణా సిబ్బంది ఎన్నికల కేంద్రంలోకి ప్రవేశించరు. స్థానిక పోలీసులు ఆ పరిధిలోని శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఉంటారు. పోలింగ్ కేంద్రం ప్రాంతం లోపల, బయట పర్యవేక్షిస్తూ ఉంటారు. 100-200 మీటర్ల దూరం ఎంతో ముఖ్యమైనది. పోలింగ్ కేంద్రం చుట్టూ ఉన్న 100 మీటర్ల దూరం పూర్తిగా PRO కంట్రోల్లో ఉంటుంది. అలాగే 100 మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచారాన్ని అనుమతించరు. ఒక అభ్యర్థి ఎన్నికల కేంద్రానికి 200 మీటర్ల లోపల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఇందుకు అనుమతి లేదు. రక్షణ సిబ్బంది ప్రచార కేంద్రాన్ని తొలగించారు.
పోల్ నిర్వహణ. రవి పోలింగ్ ఏజెంట్ల ధృవీకరణ లేఖలను, అధీకృత సంతకాలను తనిఖీ చేస్తున్నారు. రవి మాక్ పోల్ నిర్వహిస్తున్నారు. మాక్ పోలింగ్ అసలైన ఓటింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రారంభించాలి. కనీసం 50 ఓట్లు వేయాలి. ఒకవేళ వీవీప్యాట్లు ఉంటే దానితో పాటు మాక్ పోల్ నిర్వహించాలి. పోలింగ్ ఏజెంట్లు రాకపోతే 20 నిమిషాలు వేచి చూడాలి. సూక్ష్మ పరిశీలకుల నేతృత్వంలో లేదా ప్రాంతీయ అధికారి మరియు ఇతర ఏజెంట్ల సమక్షంలో పీఆర్ఓ ఒక్కో అభ్యర్థికి ఓటు వేయాలి. ఒకవేళ ఏజెంట్ మధ్యలో వస్తే నడుస్తున్న మాక్ పోల్ ఆపడం లేదా మళ్లీ మొదలుపెట్టడం కానీ చేయకూడదు. మాక్ పోల్ అనేది తప్పనిసరి కార్యక్రమం. పీఆర్ఓ ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఈ సమయంలో సియు సమయం, బ్యాటరీ పరిస్థితిని సరిచూసుకోవచ్చు. మాక్ పోల్ నిర్వహించడానికి ముందు క్లియర్ బటన్ నొక్కాలి. ఆ తరువాత టోటల్ బటన్ నొక్కాలి. ముందే ఎలాంటి ఓట్లు పోల్ కాలేదనే విషయాన్ని ఏజెంట్లకు చూపించాలి. ఒక్కో అభ్యర్థి బటన్ను నొక్కడం ద్వారా మాక్ పోల్ నిర్వహించాలి. బియ్యూలోని నోటా కూడా ఉపయోగించాలి. ఒక్కో అభ్యర్థి సమానమైన సంఖ్యలో బటన్ నొక్కిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కాలి. అనంతరం బ్యాలెట్ బటన్ నొక్కితే క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత ఏ ఓట్లు పోల్ కావని నిర్ధారణ అవుతుంది. ఇప్పుడు ఫలితాల బటన్పై నొక్కాలి. అభ్యర్థుల వారీగా వచ్చిన ఫలితాలు ఏజెంట్లకు చూపించాలి. అసలైన ఎన్నికలకు సిద్ధం చేయడానికి మాక్ పోల్ సమాచారాన్ని తొలగించిన తరువాత నిర్ధారించిన సీళ్లు, ట్యాగులతో సీయును సీల్ చేయాలి. ఆకుపచ్చ కాగితం సీల్ను ఫలితాల బటన్స్ మధ్యలో ఉంచాలి. ఆకుపచ్చ కాగితం సీల్ బయటకు కనిపించేలా ఫలితాల విభాగం డోర్ను మూసివేయాలి. ఆ తరువాత ఫలితాల విభాగాన్ని సీల్ చేయాలి. ఆ తరువాత ప్రత్యేకమైన ట్యాగ్ను క్లోజ్ బటన్ కనిపించేలా ఉంచాలి. ఆ తరువాత ఆకుపచ్చ సీల్ కాగితాలు బయటకు ఉండేలా ఫలితాల విభాగం మూతను మూసివేయాలి. ఆ తరువాత బయట విభాగం మూతను చిరునామా ట్యాగ్తో సీల్ చేయాలి. ముందు స్ట్రిప్ సీల్లోని ఏ ఉన్న ప్రాంతాన్ని ఆకుపచ్చ కాగితం ఉన్న చోటుకు దగ్గరగా ఉంచాలి. ఏ అక్షరంపై ఉన్న వ్యాక్స్ పేపర్ను తొలగించి దానిపై కింద భాగంలో ఉన్న ఆకుపచ్చ కాగితాన్ని అతికించాలి. బిపై ఉన్న వ్యాక్స్ పేపర్ను తొలగించి ఆకుపచ్చ కాగితం పైన అతికించాలి. బిని అతికించిన తరువాత సిపై ఉన్న గమ్ కాగితాన్ని తొలగించాలి.
పెట్టాలి. ఇప్పుడు స్ట్రిప్ సీల్ ను ఎడమవైపు నుంచి క్లోజ్ బటన్ కిందగా కంట్రోల్ యూనిట్ చుట్టూ తిప్పి స్ట్రిప్ సీల్ రెండో చివరను పైకి తీసుకొచ్చి డి అక్షరం పైనున్న వ్యాక్స్ పేపర్ ను తొలగించి ఆకుపచ్చ కాగితం సీల్ పై అతికించాలి. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ అసలైన ఎన్నికలకు సిద్ధమైంది. బయటి పేపర్ సీల్ పై వరుస సంఖ్యను నమోదు చేసుకుని దానిపై సంతకం చేసేలా అనుమతించాలి. ఎన్నికలకు ముందు ఎన్నికలు జరిగే ప్రాంతంలోని బిఎల్ఓ వచ్చి వారు వారం రోజుల ముందే జిల్లా అధికారి వద్ద నుంచి తీసుకున్న నకలు కాపీలను అందిస్తారు. ఇది ఓటర్లు తమ ఓటర్ స్లిప్లను పోగొట్టుకుంటే వాటిని తిరిగి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎన్నికలు నిర్దిష్టమైన సమయానికి ప్రారంభం కావాలి. ఒకవేళ అలా కాకపోతే ఆలస్యానికి కారణాలను ప్రిసైడింగ్ అధికారి డైరీలో రాయాలి. పిఆర్ఓ 3 డిక్లరేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. పోలింగ్కు ముందు, కొత్త ఓటింగ్ యంత్రం పరిచయం సమయంలో, పోలింగ్ తరువాత. అందరి ముందు రవికుమార్ మొదటి డిక్లరేషన్ను చదివి వినిపించి వారి సంతకాలు తీసుకోవాలి. తరువాత రహస్య ఓటింగ్ విధానం వివరించి ఓటర్ల పేర్లు ఉన్న జాబితాల ఫామ్ 17A ను ఏజెంట్లకు అందించాలి. ఇప్పుడు ఎన్నికల కేంద్రం ఓటింగ్కు సిద్ధమైందన్నమాట. ఎన్నికల సమయంలో రవికుమార్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించారు. పోలింగ్ కేంద్రంలో లోపల ఉన్న అధికారులు నిర్దేశించిన బాధ్యతలు చేపడతారు. 3 పోలింగ్ అధికారులు 3 కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. మొదటి ఎన్నికల అధికారి గుర్తింపు పొందిన ఎన్నికల జాబితా బాధ్యతలు చేపడతారు. ఓటర్ల గుర్తింపు. 2 పోలింగ్ అధికారి ప్రత్యేకమైన ఇంకును రాస్తారు. ఎన్నికల జాబితా ఫామ్ 17A లోని ఓటరు క్రమసంఖ్యను రాసుకుంటారు. 3 ఎన్నికల అధికారి ఓటర్ స్లిప్లను తీసుకుని వాటిని జాగ్రత్తపరుస్తారు. వేలిపై ప్రత్యేకమైన ఇంకు గుర్తు ఉందో లేదో చూస్తారు. కంట్రోల్ యూనిట్లోని బటన్ నొక్కడం ద్వారా ఓటు వేసేందుకు అనుమతిస్తారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ మైక్రో అబ్జర్వర్లను కేటాయించింది. పోలింగ్ జరిగే సమయంలో ఓటర్లు సక్రమంగా వెళ్లేలా చూడాలి. వృద్ధులు, దివ్యాంగులు, పిల్లల్ని ఎత్తుకుని వచ్చిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రవి మరియు అతని సహచరులు బ్యాలెట్ యూనిట్ సరిగా పనిచేయకపోతేనే ఓటు వేసే ప్రాంతానికి వెళ్లాలి. ఓటరు తప్పు చేశారనో లేదా ఎక్కువసేపు బటన్ నొక్కాడనో అనిపించినప్పుడు పిఆర్ఓ ఓటు వేసే ప్రాంతంలోకి ఏజెంట్ల సమక్షంలోనే వెళ్లాలి. పిఆర్ఓగా మీ బాధ్యత పోలింగ్ ప్రక్రియ మొత్తం నమ్మకంగా రిపోర్ట్ చేయాలి. దీనిని ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో పొందుపరచాలి. రవిలాగా సంబంధిత సమాచారాన్ని సంబంధిత లైన్లలో ఎప్పటికప్పుడు రాయాలి. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు వేచి చూడకూడదు. ప్రత్యేక పరిస్థితులను నియంత్రించడం. ఎన్నికలు జరిగే సమయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడవచ్చు. ఛాలెంజ్ ఓట్లు, టెండర్ ఓట్లు, అంధ మరియు బలహీన ఓటర్లు, ఫ్రాక్సీ ఓటర్లు, చూపుడు వేలు లేని ఓటర్లు, 2 చేతులకు వేళ్లు లేని ఓటర్లు, తక్కువ వయసు ఉన్న ఓటర్లు, రహస్య విధానాన్ని అతిక్రమించడం, Z+ కేటగిరీ ఉన్న అభ్యర్థులు, ఓటర్లు లేదా SPG భద్రత కలిగినవారు, EDC మరియు పోస్టల్ బ్యాలెట్. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులను చూద్దాం.
ఛాలెంజ్డ్ ఓటర్లు. మొదటగా ఓటరు గుర్తింపును ఛాలెంజ్ చేయడం చూద్దాం. ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో చూడాలి. ఇవ్వబడిన గుర్తింపు కార్డుతో ఓటరు సరిపోలుతున్నాడా? పేరు, జెండర్, వయసు, చిరునామా, బంధుత్వం వంటివి ఈ రోల్ లేదా ఎపిక్లో వ్యత్యాసం ఉందేమో చూడాలి. అదేవిధంగా ఈ రోల్కు ఎపిక్ సంఖ్యకు తేడా ఉందేమో చూడాలి. పోలింగ్ కేంద్రంలోని ఓటరు జాబితాలో ఓటరు పేరు ఉంటే ఇతర నియోజకవర్గంలోని ధృవీకృత గుర్తింపు పత్రం ఉన్నా అనుమతించాలి. అయినప్పటికీ పోలింగ్ ఏజెంట్ ఓటరును ఛాలెంజ్ చేస్తే ప్రతి ఛాలెంజ్కు 2 రూపాయలు చెల్లించాలి. దీనికి రసీదు ఇస్తారు. విషయంలో వరుస క్రమంలో తనిఖీ చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులవుతారు. అతని పేరును ఫామ్ 14లోని ఛాలెంజ్ ఓటర్ల జాబితాలో రాయాలి. సంతకం లేదా వేలిముద్ర తీసుకోవాలి. ఇందుకు సమ్మతించకపోతే ఓటును తిరస్కరించాలి. ఛాలెంజ్ చేయబడిన వ్యక్తి సరైన ఆధారాలు ఇవ్వాలి. ఒకవేళ అలా ఆధారాలు ఇవ్వకపోతే ఛాలెంజ్ను అనుమతించకూడదు. ఒకవేళ ఆధారాలను ఇస్తే ఛాలెంజ్ను తిప్పికొడతారా అని అడగాలి. ఓటరు తన గుర్తింపును ఇస్తే అతనిని ఓటు వేయడానికి అనుమతించాలి. ఒకవేళ అతను విఫలమైతే ఛాలెంజ్ను నిరూపించుకోవడం నిలిపివేయాలి. అతనిని ఓటు వేయడానికి అనుమతించకూడదు మరియు అతనిని పోలీసులకు అప్పగించాలి. అవసరమైతే నిజాలను నిర్ధారించేందుకు స్థానిక ప్రజల సహకారం కూడా తీసుకోవచ్చు. ఛాలెంజ్ చేసిన వ్యక్తి 2 రూపాయల రుసుమును తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ ఛాలెంజ్ సరైన విధంగా లేకపోతే ఈ మొత్తాన్ని లాభంగా పరిగణించాలి మరియు ఫామ్ 14లోని వరుస సంఖ్య 10లో ప్రాఫిటెడ్ అని రాయాలి. ప్రిసైడింగ్ అధికారి ఛాలెంజ్ ఓటర్ల జాబితాను తయారు చేయాలి. టెండర్ ఓట్లు. ఓటరు ఓటును అప్పటికే వేరే వ్యక్తి వేసినట్లు గుర్తిస్తే తన వద్దనున్న 20 టెండర్ బ్యాలెట్ పేపర్లలో ఒకటి ఇవ్వాలి. ఓటరుకు ఇచ్చే ముందు టెండర్ బ్యాలెట్ పేపర్ వెనుక ఇతను అప్పటికీ ఓటు వేయలేదని రాయాలి. ఫామ్ 17B లో ఓటరు సంతకం మరియు వేలిముద్ర తీసుకుని రికార్డులో నమోదు చేయాలి. రవి కొన్ని టెండర్ బ్యాలెట్ వేసే విధానాన్ని వివరించారు. ఓటరుకు స్వస్తిక్ ముద్ర కలిగిన స్టాంప్ ఇచ్చి ఓటరు తనకు నచ్చిన వ్యక్తికి ఓటేసేలా చూడాలి. బ్యాలెట్ పేపర్ను మడతపెట్టి ఓటరు రవికి ఇవ్వాలి. ఇక్కడ అంధులు, బలహీనులు అయితే సహాయకులను అనుమతించాలి. రవి వీటిని ఫామ్ 17B లో నమోదు చేసి కవర్లో ఉంచాలి. అంధ మరియు బలహీన ఓటర్లు. ఒకవేళ అంధ లేదా బలహీనమైన ఓటరు వస్తే సహాయకుడితో కలిసి ఓటు వేసేందుకు అనుమతించాలి. సహాయకుడి వయసు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. ఓటు వేయడానికి ముందు ఈ ఎన్నికల్లో మరో ఓటరుకు గాని మరో పోలింగ్ కేంద్రంలో కాని సహాయకుడిగా ఉండలేదని ధృవీకరించాలి. రవికుమార్ ఇలాంటి సందర్భాలను 14A లో పొందుపరిచాడు. పోలింగ్ సిబ్బందెవరూ సహాయకుడిగా పనిచేయకూడదు. చదువుకున్న బలహీనమైన ఓటర్ అయితే పేరు సంతకం తీసుకోవాలి. ఓటర్ చదువురానివారైతే వేలిముద్ర తీసుకోవాలి.
ఒకవేళ ఓటరుకు రెండు చేతులకు వేళ్లు లేకపోతే సహాయకుడు సంతకం లేదా వేలిముద్ర వేయాలి. ప్రతి విషయాన్ని ఓటరు రిజిస్టర్లోని రిమార్క్ పట్టికలో రాసి సంతకం లేదా వేలిముద్ర తీసుకోవాలి. గుర్తింపు కార్డులోని సంఖ్య చివరి నాలుగు సంఖ్యలను ఫామ్ 17A రిమార్క్ పట్టికలో రాయాలి. ఎడమ చేతి చూపుడు వేలు లేని ఓటరు. ఒకవేళ ఎడమ చేతి చూపుడు వేలు లేని ఓటరు వస్తే ప్రత్యేకమైన ఇంకును ఎడమ చేతి మధ్య వేలకు రాయాలి. ఒకవేళ మరిన్ని వేళ్లు లేని వ్యక్తులు వస్తే వరుసగా తరువాత ఉన్న వేళ్లకు ప్రత్యేకమైన ఇంకు గుర్తు వేయాలి. ఒకవేళ ఓటరుకు ఎడమ చేతి వేళ్లు ఏవీ లేకపోతే ఇంకు కుడి చేతి చూపుడు వేలుకు రాయాలి. ఒకవేళ కుడి చేతికి కూడా చూపుడు వేలు లేకపోతే ఆ తరువాత ఉన్న వరుస నాలుగు వేళ్లలో ఒకదానికి రాయాలి. ఒకవేళ చేతులకు వేళ్లే లేకపోతే ఇంకును చేతికి వేళ్ల క్రింది భాగంలో లేదా చేయి భాగం ఎక్కడ వరకు ఉంటే అక్కడ ఇంకు గుర్తు పెట్టాలి. తక్కువ వయసు ఉన్న ఓటరు. ఒకవేళ రవి అర్హత కలిగిన వయసు కన్నా తక్కువ ఉంటుందని గుర్తిస్తే అతని నుంచి ధృవీకరణ తీసుకోవాలి. ఆ సంవత్సరానికి జనవరి 1వ తేదీకి వరుస క్రమంలో సరిచూసుకోవాలి. డిక్లరేషన్ తీసుకునే ముందు తప్పు ధృవీకరణ అయితే 1950 ప్రజాచట్టం సెక్షన్ 31 క్రింద శిక్షార్హులవుతారనే విషయం వివరించాలి. ఈ తరహా ఓటర్లు ఇచ్చిన ధృవీకరణ పత్రాల వివరాలను రవి అనుబంధం 11లో రాయాలి. అలాగే ఒకవేళ తప్పు ధృవీకరణ అయితే ఓటు వేయించకుండా ఆ విషయాలన్నీ అనుబంధం 11లోని 2వ భాగంలో రాయాలి. సేవ ఫ్రాక్సీ ఓటు. ఫ్రాక్సీ ఓట్ అనేది మరో సందర్భం. క్లాసిఫైడ్ సర్ఫేస్ ఓటర్లు లేదా సిఎస్వీలను ఫ్రాక్సీ విధానం ద్వారా ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఆర్వో నుంచి ఫ్రాక్సీ ఓటర్ల జాబితాను తీసుకోవాలి. చిన్న తేడాలతో ఫ్రాక్సీ ఓటరు కూడా సాధారణ ఓటరులాగే ఓటు వేయొచ్చు. సిఎస్వి వరుస సంఖ్యను ఫామ్ 17A 2వ వరుసలో రాయాలి. ఫ్రాక్సీ ఓటరుకు ప్రత్యేకమైన ఇంకు గుర్తును మధ్య వేలికి వేస్తారు. ఆ ఓటరు తన అసలైన ఓటును వినియోగించుకోవటానికి వీలవుతుంది. ఈ విధానంలో ఆమె లేదా అతడు తన సొంత ఓటును ఉపయోగించుకునే సమయంలో చూపుడు వేలుపై ప్రత్యేక ఇంకు గుర్తును వేయించుకోవాలి. జెడ్ ప్లస్ లేదా ఎస్పీజీ భద్రత ఉన్న అభ్యర్థులు లేదా ఓటర్లు. జెడ్ ప్లస్ లేదా ఎస్పీజీ భద్రత ఉన్న ఓటరు మినహా మరెవరి భద్రతా సిబ్బందిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. ఈ సందర్భంలో అవసరమైతే భద్రతా సిబ్బంది ఆయుధాలతో ఓటరుతో పాటు రావచ్చు. ఇతర ప్రత్యేక పరిస్థితులు. ఏఎస్డీ జాబితాలో ఉన్న వ్యక్తుల ఓట్ల విషయంలో అతడు లేదా ఆమెను ఓటు వేయడానికి ముందు అతడు లేదా ఆమె గుర్తింపును క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఇక్కడ ఇతర సందర్భాలున్నాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి? ముందుగా హెచ్చరించిన ఓటరు నిబంధనల ప్రకారం ఓటు వేయడానికి తిరస్కరించినా లేదా రహస్య విధానాన్ని వ్యతిరేకించినా ఓటరు స్లిప్ తీసుకుని ఓటు వేయడాన్ని తిరస్కరించాలి.
ఫామ్ 17A లోని ఓటరు రిజిస్టర్ రిమార్కు పట్టికలో నాట్ వ్యాలిడ్ అని రాయాలి. రాసిన తర్వాత సంతకం చేయాలి. అలానే ప్రిసైడింగ్ అధికారి డైరీలో కూడా రాయాలి. ఒకవేళ ఓటరు రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేసిన తరువాత ఎవరికీ ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటే రవి అతనికి నోటా అవకాశం ఉందని సూచించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటా అవకాశం కల్పించడం జరిగింది. నోటాకు ఓటు వేయడం కూడా రహస్యంగానే ఉంచాలి. పిఆర్ఓ అలానే ఇతర ఎన్నికల అధికారులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు వారి ఓట్లను పోస్టల్ బ్యాలెట్ ద్వారా లేదా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఉపయోగించి ఓటు వేయవచ్చు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రజాసేవకులను సాధారణంగా వారి సొంత నియోజకవర్గానికి కేటాయించరు. ఒకవేళ వారు సొంత నియోజకవర్గంలో బాధ్యతలు నిర్వహించకపోతే వారి ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలకు ఒకరోజు ముందే రిటర్నింగ్ అధికారి దగ్గర ఉంటాయి. లోక్సభ మరియు కొన్ని సందర్భాలలో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఎన్నికల అధికారులు తమ ఓటు నమోదై ఉన్న నియోజకవర్గంలో విధులు నిర్వహించవలసి రావచ్చు. ఈ వ్యక్తులు తమ ఓటును ఎన్నికల విధుల ధృవీకరణ పత్రం ద్వారా తమ ఓటు ఉపయోగించుకోవచ్చు. తన ఓటు ఉన్న నియోజకవర్గంలో పనిచేస్తున్న విధులు నిర్వహించాల్సి వచ్చిన వారు అతనికి జారీ చేసిన ఈడీసీ ద్వారా ఓటుని ఉపయోగించుకోవచ్చు. తన ఓటు ఉన్న నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు ప్రత్యేకమైన పోలింగ్ స్టేషన్ కేటాయించిన సందర్భంలో లేదా బాధ్యతలు తొలగించిన సందర్భంలో తనకు ఇచ్చిన ఈడీసీ ద్వారా అతడు లేదా ఆమె తన నియోజకవర్గంలోని ఏదైనా ఎన్నికల కేంద్రంలో తన ఓటు వినియోగించుకోవచ్చు. అతడు లేదా ఆమె తన ఓటు వినియోగించుకోవడానికి ముందే పిఆర్ఓ ఈడీసీలను తీసుకోవాలి. ఫామ్ 17A, 17C మరియు ప్రిసైడింగ్ అధికారి డైరీలో ఆ వివరాలు పొందుపరచాలి. ఎన్నికల వాయిదా లేదా నిలిపివేత. ప్రిసైడింగ్ అధికారి రవికుమార్ ఎన్నికలు నిలిపివేసే అధికారం కలిగి ఉంటాడు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే. సంక్లిష్ట పరిస్థితుల్లో పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి రాలేకపోయినప్పుడు, వరదలు రావటం, భారీగా మంచు కురవటం, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ధృవీకరణ లేని లేదా నష్టం కలిగిన ఎన్నికల వస్తువులు అంటే ఎన్నికల యంత్రాలు, ప్రామాణికం కాని ఓటరు జాబితా రావటం తదితర సందర్భాలలో, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగినప్పుడు అంటే అల్లర్లు, గొడవలను పోలీసులు నియంత్రించలేకపోయినప్పుడు, ఎన్నికలు నిర్ధారిత సమయం కంటే 2 గంటలలోపు ప్రారంభం కానప్పుడు ఆ ఎన్నికల కేంద్రంలో ఎన్నికలు నిలిపివేసే అధికారం కమిషన్కు ఉంటుంది. ఒకవేళ మీ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ వాయిదా వేయాల్సి వస్తే పూర్తిస్థాయి వాస్తవాలను రిటర్నింగ్ అధికారికి తక్షణమే తెలియజేయాల్సి ఉంటుంది. అలానే అక్కడ ఉన్న అందరికీ వాయిదా పడిన ఎన్నికల స్థానంలో తరువాత తేదీని ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని తెలియజేయాలి. సాధారణంగా పోలింగ్ ప్రక్రియ ముగిస్తే ఈవీఎంతో పాటు అన్ని పోలింగ్ సామాగ్రిని పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో జాగ్రత్తగా సీల్వేయాలి. వాయిదా పడిన తర్వాత మళ్లీ పోలింగ్ జరిగే రోజు వాయిదా పడే సమయానికి ఓటు వేసిన వారిని మళ్లీ అనుమతించకూడదు. కేవలం అప్పటికి ఎవరైతే ఓటును వినియోగించుకోలేదో వారినే అనుమతించాలి. ఇందుకోసం గతంలో మార్కు చేయబడిన ఓటర్ల జాబితానే ఆర్ఓపీఓలకు అందజేస్తారు. కొత్త ఓటింగ్ యంత్రంలో సాధారణ ఎన్నికలు జరిపిన తరహాలోనే జరిపించాలి. ఎన్నికలు రద్దు చేయబడినప్పుడు ఈ సందర్భాలలో ఎన్నికల కమిషన్ ఎన్నికలను రద్దు చేసి కొత్తగా మళ్లీ ఎన్నికలను నిర్వహించవచ్చు. ఏదైనా ఓటింగ్ యంత్రాన్ని చట్టవిరుద్ధంగా తీసుకెళ్లినప్పుడు ఈవీఎంలను అనుకోకుండా కానీ, కావాలని కానీ పోగొట్టినా, నష్టం కలిగించినా, పాడు చేసినా ఆ పిఎస్ ఫలితాలను నిర్ణయించలేము. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎం సాంకేతిక సమస్యలు ఎదురైనా, అది ఓటింగ్ విధానాన్ని భంగపరుస్తున్నప్పుడు, పోలింగ్ కేంద్రాన్ని నిర్బంధించినప్పుడు.
ఒకవేళ ఏదైనా ప్రాంతంలో ఎన్నికల కేంద్రం నిర్బంధించబడితే వెంటనే కంట్రోల్ యూనిట్లోని క్లోజ్ బటన్ను నొక్కి పోలీసులను పిలవాలి. ఒకసారి క్లోజ్ బటన్ను నొక్కిన తర్వాత ఈవీఎం తర్వాత ఏ ఓటును నిక్షిప్తం చేసుకోదు. రవి వెంటనే ఆర్ఓకు ఈ విషయాన్ని తెలియజేయాలి. ఎన్నికల కమిషన్కు రిపోర్టు చేయాలి. నిర్బంధం జరిగిన సమయంలో ఓటు వేయలేదని భావిస్తే ఎన్నికలు వాయిదా వేయడం లేదా కొత్త ఎన్నికలు నిర్వహించడం అనేది ఏసీ నిర్ణయిస్తుంది. కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్వహిస్తే అసలైన ఎన్నికల తరహాలోనే నిర్వహించాలి. అందరు ఓటర్లు మళ్లీ ఓటు వేయాలి. ఒక్క తేడా ఉంటుంది, అది ఓటరు ఎడమ చేతి మధ్యవేలిపై ప్రత్యేకమైన ఇంకు గుర్తు వేస్తారు. కొన్ని ఎన్నికల కేంద్రాలలో అదనపు ఏర్పాట్లు అంటే సూక్ష్మ పరిశీలకులు తదితరాలు. మీ పోలింగ్ కేంద్రంలో కొన్ని అదనపు సౌకర్యాలు అంటే వీడియో లేదా ఫోటో, కెమెరా, వెబ్కాస్టింగ్ లేదా సూక్ష్మ పరిశీలకులు కావాలనుకుంటే వారితో మాట్లాడాలి. సూక్ష్మ పరిశీలకులు గ్రూప్ సికి తక్కువ కాని ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న ఉద్యోగులను మాత్రమే సూక్ష్మ పరిశీలకులుగా పోలింగ్ కేంద్రంలో ఉంచుతారు. సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల కమిషన్ ద్వారా ముందుగానే శిక్షణ పొందిన సాధారణ పరిశీలకులకు రిపోర్ట్ చేయాలి. వీరు కూడా ఈ కేంద్రాన్ని పర్యవేక్షిస్తుంటారు. సూక్ష్మ పరిశీలకులు డీఈఓ నుంచి పొందిన నియామకపత్రం, గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. పోలింగ్ సిబ్బందితో పాటు ఎన్నికల కేంద్రానికి వెళ్లడానికి సొంతగా సంబంధిత కార్యాలయానికి రావలసి ఉంటుంది. అతను ఎన్నిక ప్రారంభం కావడానికి కనీసం ఒక గంట ముందు లేదా ముందు రోజు అతను అందుకున్న సమాచారానికి అనుగుణంగా పిఎస్కు రావాలి. అతను ఎన్నికల సిబ్బందితో కలిసి రసీదు కేంద్రానికి రావాలి. అతని కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ లేదా ఈడీసీ లేదా ఎన్నిక విధుల్లో ఉన్న ఏదైనా ఇతర వ్యక్తులు ఓటు వేసే విధానంపై కసరత్తు చేయాలి. ఒక ప్రాంతంలోనే పలు ఎన్నికల కేంద్రాల బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ ప్రాంతంలోని ఎన్నికల కేంద్రాలకు అతనిదే బాధ్యత. అతని సమయాన్ని అన్ని పోలింగ్ కేంద్రాలకు విభజించి తరచూ సందర్శిస్తుండాలి. ఈ విషయం పోలింగ్ ఏజెంట్లకు కూడా తెలియజేయాలి. అతనికి పలు బాధ్యతలు మరియు పనులు ఉంటాయి. ఏ కమిషన్ నియమ నిబంధనలు తెలుసుకునేందుకు శిక్షణకు హాజరు కావాలి. పర్యవేక్షకుల సూచనలు జాగ్రత్తగా రాసుకోవాలి. బి ఆర్ఓ నుంచి సమాచార ప్రణాళిక వివరాలను తీసుకోవాలి. సి ఎన్నికలను పిఎస్ సిద్ధం చేయడాన్ని పర్యవేక్షించాలి. దీనిలో భాగంగా పోలింగ్ సిబ్బందిలోని వివిధ భాగాలైన సిబ్బంది, రక్షణ కల్పించేవారు, ఇతర సామాగ్రి ఉన్నాయా పరిశీలించాలి. మరియు ఎన్నికల ఏర్పాట్లు సకాలంలో పూర్తయ్యాయా లేదా చూడాలి. డి మాక్ పోల్ నిర్వహించే సమయంలో సమయం, ఇతర వివరాలు రాసుకోవాలి. ఈ సాధారణ ఎన్నిక ముందు ఈవీఎంలో మాక్ పోల్ సమాచారాన్ని సరిగా తొలగించారో లేదో పరిశీలించాలి. మాక్ పోల్ సమాచారాన్ని సరిగా రాశారో లేదో కూడా చూడాలి. ఎఫ్ మాక్ పోల్ సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల కేంద్రంలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్లను పరిశీలించాలి. జి పోలింగ్ కేంద్రంలో ఒక్కో అభ్యర్థికి ఒకరికంటే ఎక్కువ ఏజెంట్లు ఉన్నారేమో పరిశీలించాలి. హెచ్ ఏజెంట్లు ఎంట్రీ పాస్ విధానాన్ని అనుసరిస్తున్నారా లేదా అని పరిశీలించాలి. ఐ పరిశీలకులు ఓటర్ల గుర్తింపు కార్డులను సరిగా పరిశీలిస్తున్నారా లేదా ఇతర పత్రాలను ఓటు వేయడానికి ముందు అనుమతిస్తున్నారా అని పరిశీలించాలి. జే ఫామ్ 17A లో సూచించిన విధంగా సరైన ధృవీకరణ పత్రాలను రాస్తున్నారా అని కూడా చూడాలి. కే ఓటు వేసే ప్రాంతం గోప్యతను పాటించేలా ఉందా అని పరిశీలించాలి. ఎల్ ప్రిసైడింగ్ అధికారి లేదా ఎన్నికల అధికారి ఓటర్ను ప్రభావితం చేయడానికి లేదా అవాంఛిత సూచనలు ఇవ్వడానికి ఓటు వేసే ప్రాంతానికి వెళుతున్నారా అని చూడాలి. ఎం ఎస్డీ జాబితాలో ఉన్న ఓటరును అనుమతించే ముందు ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకున్నారేమో చూడాలి. ఎన్
ప్రాంతీయ అధికారి ఎన్నికల కేంద్రానికి వచ్చారో లేదో చూడాలి. ఓ, గంటల వారీగా ఈవీఎంలో పోలైన ఓట్లు ఫామ్ 17A లోని ఉన్న ఓట్లతో సరిపోలాయో లేదో చూడాలి. పి, బ్యాలెట్ యూనిట్ మరియు కంట్రోల్ యూనిట్పై ఉన్న ఆకుపచ్చ పేపరు సీలుపై ఉన్న సీరియల్ నెంబర్ను రాసుకునేందుకు ఎన్నికల ఏజెంట్లను అనుమతించారా అని పరిశీలించాలి. క్యూ, ప్రిసైడింగ్ అధికారి లేదా ఎన్నికల ఏజెంట్ల వద్ద పోస్టల్ బ్యాలెట్ లేదా ఈడీసీ ఓట్ల జాబితా ఉన్నాయో లేదో చూడాలి. ఏదైనా సమయంలో ఎవరైనా ఇతర వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారేమో చూడాలి. ఆర్, ప్రత్యేకమైన ఇంకును ఎడమచేతి చూపుడువేలుపై సరిగా వేస్తున్నారో లేదో కూడా చూడాలి. ఎస్, పీఆర్ఓ పిఎస్లో జరుగుతున్న పరిణామాలను రికార్డులో రాస్తున్నారో లేదో పరిశీలించాలి. టీ, ఓటింగ్ యంత్రాలు మరియు ఇతర సామాగ్రి ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా సీళ్లు వేయబడున్నాయో లేదో సరిచూడాలి. యు, పోలింగ్ ముగిసిన తరువాత ఫామ్ 17C లో పొందుపరచబడిన ఓటరు జాబితాను తిరిగి ఇచ్చారో లేదో రాయాలి. వి, ఏజెంట్లు లేదా ఇతరులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటి తీవ్రత ఆధారంగా పరిశీలించాలి. డబ్ల్యూ, ఎవరైనా ఏదైనా సమయంలో ఎన్నికలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తే సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిశీలకులకు తెలియజేయాలి. ఎక్స్, ఎన్నికలు ముగిసిన తరువాత అతని రిపోర్టును కవర్లో ఉంచి సాధారణ పరిశీలకునికి అందించాలి. వై, కమిషన్ లేదా పరిశీలకుడు అతనికి ఏదైనా ఇతర బాధ్యతలు అప్పగించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ సూక్ష్మ పరిశీలకుడు ప్రిసైడింగ్ అధికారి లేదా ఎన్నికల అధికారిలా ప్రవర్తించకూడదు. అతని పని కేవలం ఎన్నికలు సక్రమంగా జరిగేలా, ఎలాంటి అతిక్రమణలు జరగకుండా ఉండేలా పరిశీలించడమే. సూక్ష్మ పరిశీలకుడిని ఒకటి కంటే ఎక్కువ విడతలు కూడా కేటాయించవచ్చు. ప్రాంతంలోని ఒకటి కంటే ఎక్కువ ఎన్నికల కేంద్రాలు కేటాయించినప్పుడు అనంతర సమాచారం వచ్చే వరకు అన్ని ఎన్నికల కేంద్రాలకు అతడే బాధ్యుడు. అతడు ఆ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్, సాధారణ పరిశీలకుని పర్యవేక్షణలో పనిచేయాలి. నిర్దిష్ట విధానంలో నివేదికను సీలువేసిన కవర్లో రసీదు కేంద్రంలో ఇవ్వాలి. ప్రత్యేకమైన సంఘటనలో సూక్ష్మ పరిశీలకులు అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా సాధారణ పరిశీలకులకు తెలియజేయాలి. ఎన్నికలైపోయిన తర్వాత పరిశీలనకు అవసరమైనప్పుడు సూక్ష్మ పరిశీలకులు కూడా హాజరవ్వాలి. పీఆర్ఓ మరియు ఎన్నికల సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు తమ విధులు నిర్వహించడానికి అన్ని విధాలా సహకరించాలి. సూక్ష్మ పరిశీలకుని నివేదికా విధానం. సూక్ష్మ పరిశీలకులు సమక్షంలో మాక్ పోల్ నిర్వహించినప్పుడు సాధారణ ఎన్నికలకు ముందు మాక్ పోల్ సమాచారాన్ని ఈవీఎం నుంచి తొలగించి 0ను ఉంచారో లేదో చూడాలి. మాక్ పోల్ సమయంలో ఏ పార్టీ నుంచి ఎంతమంది ఏజెంట్లు హాజరయ్యారు, ఏదైనా సమయంలో ఒక్కో అభ్యర్థికి ఒకరికంటే ఎక్కువ సంఖ్యలో ఏజెంట్లు ఉన్నారా, పోలింగ్ ఏజెంట్లు బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్పై సంఖ్యను రాసుకున్నారా, ప్రవేశపత్రం విధానం సరిగా అమలవుతుందా, ఇతర వ్యక్తులెవరైనా ఏ సమయంలోనైనా ఎన్నికల కేంద్రంలో ఉన్నారా, ఎడమచేతి చూపుడువేలుపై సరిగా ప్రత్యేక ఇంకును వేస్తున్నారా, ఓటరు జాబితా 17A లో గుర్తింపు కార్డు వివరాలు సరిగా రాస్తున్నారా, ప్రిసైడింగ్ అధికారి మరియు పోలింగ్ ఏజెంట్ వద్ద పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయా, ఎవరికైనా అప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారా, ఈడీఐసీ విధానంలో ఓటు వేశారా. ప్రిసైడింగ్ అధికారి డైరీలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాస్తున్నారా, ఓటరుకు అనవసరపు సలహాలు ఇవ్వడానికి ప్రిసైడింగ్ అధికారి లేదా ఎన్నికల అధికారి ఎవరైనా ఓటు వేసే ప్రాంతానికి వెళుతున్నారా, ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా హాజరు కాని మార్చబడిన ఓట్ల జాబితా పరిశీలన సమయంలో ప్రిసైడింగ్ అధికారి వద్ద ఉందా, 17C లోని ఓటరు జాబితాను ఎన్నికల ఏజెంట్లకు ఇచ్చారా, ఓటు వేసే ప్రాంతం గోప్యతను పాటించేదిగా ఉందా, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల యంత్రాలకు సీలుందా, ఎన్నికల ఏజెంట్లు లేదా ఏదైనా రాజకీయ పార్టీ ఫిర్యాదు చేసిందా,
అవును, అయితే సమాచారం ఏదైనా సందర్భాన్ని సమాచారాన్ని ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నారా? ఈ సమాచారాన్ని సూక్ష్మ పరిశీలకుని సంతకం, పూర్తి పేరు, హోదా, ఫోన్ నంబరు, తేదీ, సమయం రాయాలి. ఎన్నికల రోజు ఎన్నికల కేంద్రంలో వీడియో మరియు ఫోటో కెమెరాలు ఉపయోగించడం. మీ ఎన్నికల కేంద్రంలో ఒకవేళ వీడియో లేదా ఫోటో కెమెరా ఉపయోగిస్తుంటే వెబ్ లైవ్ కూడా ఆ కెమెరాలకు ఉంటుంది. మీ ఎన్నికల కేంద్రంలో కెమెరా ఉపయోగిస్తుంటే దానిని ఉపయోగించడం కోసం ఒక వ్యక్తిని కేటాయించడం జరుగుతుంది. ఓటర్ క్యూ ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న విధానాన్ని, అంటే ఓటర్ గుర్తింపు, ప్రత్యేక ఇంకు సరిగా రాస్తున్నారా లేదా వంటి వివరాలు షూట్ చేయగలిగేలా స్థలం కేటాయించాలి. రహస్య ఓటింగ్ను కెమెరాలో ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. కెమెరాలో ఏది రికార్డ్ చేయాలి? వీడియో ఆర్ ఫోటోగ్రాఫర్ ముఖ్యమైన ఈ అంశాలను షూట్ చేయాలి. మాక్ పోల్, ఈవీఎంలు సీల్ వేయడం, ఈవీఎంల సీల్పై పోలింగ్ ఏజెంట్లు సంతకాలు చేయడం వంటివి సరిగా నిక్షిప్తం చేయాలి. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే వాటిని తప్పనిసరిగా కెమెరాలో నిక్షిప్తం చేయాలి. ప్రత్యేకంగా వీటిని నిక్షిప్తం చేయాలి. 1. ఓటర్లను బెదిరించడం. 2. ఓటర్లను ప్రలోభపెట్టడం, లంచమివ్వడం. 3. ఎన్నికల కేంద్రానికి 100 మీటర్లలోపు ప్రచారం చేయడం. 4. ఓటు వేసే ప్రాంతాన్ని. 5. పోలింగ్ ఏజెంట్ల హాజరు. 6. మాక్ పోల్. 7. మాక్ పోల్ను తొలగించడం. 8. ఈవీఎంలు సీల్ చేయడం. 9. ఓటర్ గుర్తింపును తనిఖీ చేసే విధానం. 10. ఓటర్ల లైను. 11. పోలింగ్ ముగిసే సమయానికి ఉన్న ఓటర్ల లైన్ పొడవు. 12. పోలింగ్ కేంద్రంలో ఏదైనా వివాదం చోటు చేసుకున్నా. 13. సెక్టార్ అధికారి, పర్యవేక్షకులు మరియు ఇతర ఎన్నికల అధికారులు లేదా అభ్యర్థులతో సహా ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు. 14. ఈవీఎంలు మార్చితే. 15. ఎన్నికల కేంద్రంలో ఏదైనా సంఘటన జరిగితే. 16. వీడియో ఫోటోలలో వాస్తవమైన సమయం, తేదీ నిక్షిప్తం అవుతుందో లేదో చూడాలి. గమనిక: పై చెప్పిన జాబితా మొత్తం సచిత్రంగా ఉండాలి. మీ ఎన్నికల కేంద్రంలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంటే ఏం ఏర్పాట్లు చేశారో తెలుసుకోవాలి. దీనికి డీఈఓ ప్రణాళిక రూపొందిస్తారు. ఓటింగ్ ముగింపు. రోజు మొత్తం కష్టమైన, అర్థవంతమైన పని రవికుమార్, అతని అనుచరులు నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల నిబంధనల ప్రకారం ముగింపుకు వచ్చింది. ఎన్నికల సమయం ముగిసిన తర్వాత పీఆర్ఓ సంతకం చేసిన ఓటర్ స్లిప్పులను అప్పటికే లైన్లో ఉన్న ఓటర్లకు వెనుక నుంచి ఇవ్వాలి. అంటే లైన్లో ఉన్న చివరి వ్యక్తికి వరుస సంఖ్య 1 వస్తుంది. ఈ స్లిప్లు ఉన్నవారందరూ ఓట్లు వేయవచ్చు. ఇది అధికారికంగా ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని రవికుమార్ ప్రకటించే సమయం. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్లోని కంట్రోల్ బటన్ను నొక్కాలి. ఈవీఎంలో మొత్తం పోలైన ఓట్ల సంఖ్య రాసుకోవాలి. క్లోజ్ బటన్ మూతను మూసివేయాలి. కింది భాగాన్ని తెరిచి విద్యుత్ను నిలిపివేయాలి. తీగలను తీసివేయాలి. ఇప్పుడు సీయూబీయూలను పెట్టెలలో ఉంచాలి. పెట్టెలకు సీల్ వేసి చిరునామా ట్యాగులను తగిలించాలి. రవి ఇప్పుడు ఫామ్ 17C మొదటి భాగంలో ఓటు లెక్కలు నకలు కాపీని తయారు చేస్తున్నాడు. ఈవీఎంలో పోలైన మొత్తం ఓట్ల సంఖ్యతో ఫామ్ 17A ఓటర్ల జాబితాలో నమోదైన వాటితో పోల్చుకోవాలి. వీటిలో నుంచి ఓటు వేయడానికి అనుమతించిన సంఖ్యతను తీసివేయాలి. అలానే ఫామ్ 17C కూడా జాగ్రత్తగా రాయాలి. మీకిచ్చిన ఆకుపచ్చ రంగు సీల్ కాగితాల సంఖ్య, క్రమసంఖ్య, ఉపయోగించిన వాటి వివరాలు రాయాలి. ఆకుపచ్చ కాగితం సీళ్ల వివరాలు ఫామ్ 17C రాయడం గుర్తుంచుకోవాలి. ఏబీసీడీలు ఉన్న బయటి పేపర్ స్ట్రిప్ సీళ్లను కాదు. అలానే పీఆర్ఓ డైరీలో ఆకుపచ్చ కాగితం సీళ్లు, ఏబీసీడీలు ఉన్న బయటి పేపర్ సీళ్లు రెండూ పొందుపరచాలి. ఈ వివరాలు పీఆర్ఓ డైరీలో రాయాలి.
క్లోజ్ బటన్కు అతికించిన ప్రత్యేకమైన ట్యాగ్తో పాటు ఫామ్ 17C మరియు పీఆర్ఓ డైరీలో ఓట్ల లెక్కలు, సీళ్లు తదితర వివరాలు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సంక్లిష్ట సమయాలలో ఇవి ఎంతో ఉపయోగకరం. పోలింగ్ పూర్తయిన తర్వాత అన్ని కాగితాలు మరియు ఎన్నికల సామాగ్రి సంబంధిత కవర్లలో ఉంచాలి. ఈ క్రింది వాటిలో దేనిపైనైనా అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ప్రతినిధులు కవర్లు లేదా సంచులపై సీళ్లు లేదా సంతకాలు చేస్తామంటే పీఆర్ఓ అనుమతించాలి. 1. ఎన్నికల జాబితాలు. 2. ఫామ్ 17A లోని నమోదైన ఓటర్లు. 3. ఓటరు కాగితాలు. 4. 17B లో టెండర్ ఓట్ల కోసం ఉపయోగించిన టెండర్ బ్యాలెట్ పేపర్లు. 5. ఉపయోగించని టెండర్ బ్యాలెట్ పేపర్లు. 6. ఛాలెంజ్ ఓట్ల జాబితా. 7. ఉపయోగించని లేదా పనికిరాని పేపర్ సీల్స్ ఏమైనా ఉంటే. 8. ఎన్నికల ఏజెంట్ల నియామక పత్రాలు. 9. ఆర్ఓ సీల్డ్ కవర్లలో ఉంచుతామని ప్రకటించిన కాగితాలు. ఈవీఎంలతో పాటు క్రింది కవర్లు, కలెక్షన్ కేంద్రాలలో అప్పగించేటి ఓటర్ల జాబితా మరియు కాగితం సీళ్లు ఫామ్ 17C. ఎన్నికల ముందు, మధ్యలో, పోలింగ్ తర్వాత ప్రిసైడింగ్ అధికారి ఇచ్చిన ధృవీకరణ పత్రాలు. ప్రిసైడింగ్ అధికారి డైరీ. పర్యవేక్షకుడు మరియు ఆర్ఓ ఇచ్చిన పేపరు మరియు 16 పాయింట్ల నివేదిక. మొట్టమొదటి ప్యాకెట్ ఒక చట్టబద్ధమైన కవర్లను కలిగి ఉంటుంది. దానిలో ఇవి ఉంటాయి: గుర్తులు కలిగిన ఓటర్ల జాబితా సీల్ కవర్, ఓటర్ల జాబితా ఫామ్ 17A సీల్డ్ కవర్, ఓటర్ స్లిప్పులు కలిగిన సీల్డ్ కవర్, ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లుంచిన సీల్డ్ కవర్, ఉపయోగించిన టెండర్ బ్యాలెట్ పేపర్లు మరియు 17B లోని టెండర్ ఓట్ల జాబితా. వీటిలో ఏదైనా కవర్ ఉపయోగించకపోతే వాటిలో నిల్ అని ఒక పేపర్పై రాసి దానిని ఉంచాలి. రెండవ కవర్లో చట్టబద్ధం కాని కవర్లు కలిగి ఉంటుంది. దానిలో ఇవి ఉంటాయి: గుర్తులు పెట్టని ఓటర్ జాబితా. ఈ కవర్లో ఫామ్ 10లోని పోలింగ్ ఏజెంట్ల నియామక పత్రాలు, దీనికి సీలు వేసి ఉండాలి. ఫామ్ 12B లోని ఎన్నికల విధుల ధృవీకరణ పత్రాలు. ఈ కవర్లో ఫామ్ 14లోని ఛాలెంజ్ చేయబడిన ఓట్లు, ఇది మరో కవర్లో ఉంచి సీలు వేయాలి. ఈ కవర్లో ఫామ్ 14A లోని అంధ మరియు బలహీనమైన ఓటర్ల జాబితా మరియు సహాయకుల ధృవీకరణలు, ఓటర్ల నుండి పొందిన వయసు ధృవీకరణ పత్రాలు, రసీదు పుస్తకము మరియు నగదు, ఉపయోగించని మరియు దెబ్బతిన్న కాగితం సీళ్లు, ఉపయోగించని ఓటర్ స్లిప్పులు, ఈ కవర్లో ఉపయోగించని మరియు దెబ్బతిన్న ప్రత్యేక ట్యాగులు, ఉపయోగించని మరియు దెబ్బతిన్న స్ట్రిప్ సీళ్లు ఉంటాయి. కవర్లో ఇలాంటి ఇతర వస్తువులు ఉంటాయి: ప్రిసైడింగ్ అధికారి చేతి పుస్తకం, ఎన్నికల ఓటింగ్ యంత్రం మాన్యువల్, ప్రత్యేకమైన ఇంక్, మూత సరిగా బిగించి వ్యాక్ సీల్ వేయాలి, స్వీయ ఇంక్ ప్యాడ్, ప్రిసైడింగ్ అధికారి మెటల్ సీల్, స్వస్తిక్ గుర్తు కలిగిన రబ్బర్ స్టాంప్, ఒక కప్పు ప్రత్యేక ఇంకు బుడ్డి ఉంచడానికి. మిగిలిన వస్తువులు ఏవైనా ఉంటే 4వ కవర్లో ఉంచాలి. ఏవైనా ఇతర వస్తువులు రిటర్నింగ్ అధికారి సీల్డ్ కవర్లో ఉంచాలనుకుంటే వాటికి కూడా సీల్ వేయాలి.
పోలింగ్ సామాగ్రిని సర్దే సమయంలో వీటిని అమలు చేయాలి. చట్టబద్ధమైన కవర్ల లోపల ఉంచిన 5 చిన్న కవర్లకు ప్రతిదానికి సీల్ వేసి ఉండాలి. చట్టబద్ధమైన కవర్లో ఉన్న వాటిని తనిఖీ చేసిన తరువాతనే కలెక్షన్ సెంటర్లో తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈవీఎంలు తిరిగిచ్చేటప్పుడు 4 కవర్లను సిద్ధం చేసుకోవాలి. 7C, PRO డైరీ, ధృవీకరణలు, తనిఖీ కాగితంతో పాటు 16 పాయింట్ల నివేదిక. కలెక్షన్ సెంటర్లో తిరిగిచ్చే ముందు మొత్తం 4 కవర్లను సిద్ధం చేసుకోవాలి. చట్టబద్ధమైన కవర్, చట్టబద్ధం కాని కవర్, చేతి పుస్తకం, ఇతర వస్తువుల కవర్, ఇతర అన్ని వస్తువుల కవర్. కలెక్షన్ సెంటర్ వద్ద ఇది రవికుమార్ మరియు అతని సహచరులు భద్రతా సిబ్బంది సేకరణ సెంటర్కు చేరుకునే సమయం. ఈవీఎంలు మరియు ఎన్నికల కాగితాలు ఎలాంటి ఆలస్యం చేయకుండా సేకరణ కేంద్రాల్లో ఇవ్వాలి. ఏదైనా ఆలస్యం జరిగితే ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. రవి 13 వస్తువులను సేకరణ కేంద్రాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. 1, ఓటింగ్ యంత్రాల బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లను బాక్సులలో ఉంచి సీల్ వేసినవి. 2, ఓటర్ల జాబితా మరియు పేపర్ సీల్ జాబితా కలిగిన కవర్ లేదా ఫామ్ 17C. 3, ప్రిసైడింగ్ అధికారుల డిక్లరేషన్ కలిగిన కవర్. 4, ప్రిసైడింగ్ అధికారి డైరీ కలిగిన కవర్. 5, తనిఖీ కాగితం మరియు 16 పాయింట్ల నివేదిక. 6, చట్టబద్ధమైన కవర్లు కలిగిన మొదటి సీల్ వేసిన ప్యాకెట్. 7, చట్టబద్ధం కాని కవర్లు కలిగిన 2వ కవర్. 8, ఇతర వస్తువులు కలిగిన 3వ కవర్. 9, మిగిలిన ఇతర అన్ని వస్తువులు కలిగిన 4వ కవర్. 10, ఓటు వేసే కేంద్రంకు సంబంధించిన వస్తువులు. 11, దీపాలు ఇచ్చి ఉంటే అవి. 12, చెత్తబుట్ట ఇచ్చి ఉంటే అది. 13, ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లడానికి ఉపయోగించే ప్లాస్టిక్ సంచులు లేదా ముతక సంచులు. సేకరణ కేంద్రాల్లో ఈ వస్తువులన్నీ విజయవంతంగా మరియు సంతృప్తికరంగా అందజేసినప్పుడు మాత్రమే ఎన్నికల సిబ్బంది బాధ్యత పూర్తవుతుంది. మరోసారి చూద్దాం. నియామకం తర్వాత రవికుమార్ అవసరమైన జాబితాను, అతని బాధ్యతలను తెలుసుకున్నాడు. ఈ జాబితా ఎన్నికల అధికారి తన విధులు సక్రమంగా నిర్వహించడానికి ఉపకరిస్తుంది. అన్ని శిక్షణా శిబిరాలకు హాజరు కావాలి. అది మీ బాధ్యతలను పరిచయం చేస్తుంది. ఎన్నికలకు ఒకరోజు ముందే అన్ని ఎన్నికల సామాగ్రిని ఈవీఎంలతో సహా సరిచూసుకోవాలి. వాటి పనితీరును మరియు అన్ని ఇతర వస్తువులను సరిచూసుకోవాలి. ఎన్నికల కేంద్రానికి ఓటింగ్ మొదలయ్యే కనీసం 2 గంటల ముందు చేరుకోవాలి. అన్ని ఏర్పాట్లను తనిఖీ చేసుకోవాలి. ఓటు వేసే ప్రాంతాన్ని మరియు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఎన్నికల నిబంధనలు అన్నీ సక్రమంగా అమలయ్యేలా చూసుకోవాలి, లేదంటే చర్యలు తీసుకోవాలి. రహస్యంగా ఓటు వేసేలా ఈవీఎంలను అమర్చాలి. మాక్ పోల్ నిర్వహించి ఫలితాలు అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లకు చూపించాలి. ఇది ఈవీఎం సరిగా పనిచేస్తుందో లేదో చూసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు బలహీనమైన లేదా పిల్లలను వెంటపెట్టుకుని వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఛాలెంజ్ ఓట్లు, టెండర్ ఓట్లు, ఫ్రాక్సీ ఓట్లు వేసే సమయంలో నిబంధనలు సరిగా అమలు చేయాలి. ఏదైనా పెద్ద సంఘటనలు జరిగినప్పుడు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పీఆర్ఓ ఎన్నికలను వాయిదా వేయవచ్చు. ఒకవేళ ఎన్నికల కేంద్రాన్ని ఆక్రమిస్తే ఈవీఎం సీయూలోని క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి. ఎన్నికల కమిషన్ ఎన్నికలను మళ్లీ కొత్తగా నిర్వహించాలని లేదా వాయిదా వేయాలని నిర్ణయించినప్పుడు ఈ ఎన్నికలను కూడా అసలైన ఎన్నికల్లా నిర్వహించాలి. ఈవీఎంలతో సహా ఎన్నికల కాగితాలన్నింటినీ సరిగా సర్ది సీలు వేసి వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెట్టెలలో ఉంచాలి. ఏదైనా సంఘటనలు జరిగితే వాటిని పీఆర్ఓ డైరీలో రాయాలి. ఎలాంటి ఆలస్యం లేకుండా అన్నింటినీ సేకరణ కేంద్రంలో అందించాలి.
వీటిని అమలు చేయడం అస్సలు మర్చిపోకూడదు. అసలైన ఎన్నికలకు ముందు మాక్ పోల్ ఫలితాలను తొలగించడం, హాజరైన అందరు పోలింగ్ ఏజెంట్ల సంతకాలు ధృవీకరణ పత్రంపై తీసుకోవడం, క్లోజింగ్ బటన్ను ఓటింగ్ ముగిసిన తర్వాత మాత్రమే నొక్కటం, పోలింగ్ కేంద్రంలో ఉపయోగిస్తున్న సీయూబియూల సంఖ్యలను జాగ్రత్తగా పీఆర్ఓ డైరీలో రాసుకోవటం, ఫామ్ 17C తయారు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం, ఎన్నికలు జరిగే రోజు ప్రతి 2 గంటలకు ఒకసారి ఆర్ఓలకు మెసేజ్ చేయటం లేదా ఫోన్ చేయటం మర్చిపోకూడదు. ముగింపు. ఎన్నికలు ప్రజల కోసం ఉద్దేశించబడినవి, కానీ ఎన్నికల సిబ్బంది వీటిని అమలయ్యేలా చూడాలి. మీ పని ప్రపంచంలోనే అద్భుతమైన ప్రజాస్వామ్యానికి ఎంతగానో ఉపకరిస్తుంది. కేవలం మీ ఉద్యోగం మాత్రమే చేయకండి, మీ బాధ్యతలను సగర్వంగా నిర్వర్తించండి. ఈ ప్రకటన జారీ చేసిన వారు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్.